ఇవాడు అడుక్కునేదాన్ని అనాథ శరణాలయంలో ఉంది అడుక్కుంటుంది. పావులకు కూడా కట్టలేదని ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు. నేను ఛానల్కి వెళ్ళేవాడిని. అబద్ధం మహేష్ బాబు 10 లక్షలు ఇచ్చాడు, ప్రభాసం 50 లక్షలు ఇచ్చాడు, రామ్ టెన్ 10 లక్షలు ఇచ్చాడు అని అన్ని రూమర్లు పెట్టారు మధ్యంతా. ప్రాణం పోయేంతో నా ప్రాణం పోతే పిల్లేమి అయిపోతుందో అని నేను మైండ్ దగ్గరలో ఏడుస్తూ చచ్చిపోతానేమో అని నేను ఏడుస్తుంటే ఎన్ని రూమర్లు పెట్టారు చెప్పలేను. తర్వాత అమ్మ ఛానల్ ఆయన వచ్చి నేను అందరికి పంపిస్తాను మన వరుసన అమ్మ ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు సుమించి టీవీ వాళ్ళు అందరూ మీవి అందరు చూస్తారమ్మా మీకు ఇంకా ఏం పర్ల ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ నేను చచ్చిపోయానని కూడా మెసేజ్. అవునమ్మా అది అడుగుదాం అనుకుంటున్నా. మీరు బతకుండగానే పావల శ్యామలిక లేరు అని చెప్పి ఆ వార్తలు విన్నప్పుడు అదే అదే బాగా నేను ప్రాణభయంతో నేను చచ్చిపోతానని కాదు. 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా ఎన్నో సన్మానాలు ఎన్నో అవార్డులు తీసుకుని మేము బ్లామెన్స్ అని చెప్పుకోవడం నా వీక్నెస్ తప్పే, కానీ అది అనకుండా ఉండలేను. ఎంత గొప్పగానే బతికాను ఆయన, మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. అయితే ఆ పావల అనే నాటకంలో 300 సార్లు బొంబాయి ఢిల్లీ కలకత్తా అన్ని చోట్ల వచ్చాను తమిళనాడు. అందుకని అందరు పావు అప్పుడు ఇంకో శ్యామల అని ఇంకొక ఆవిడ ఉండేది సార్, అందుకని కాకినాడ శ్యామల ఆవిడ పేరు కాకినాడ శ్యామల అని నన్ను పావుల శ్యామల పావుల చేశారు కదా ఆవిడ అని తర్వాత నీకు నేమైంది పావుల శ్యామల అని. నాటక రంగం తెలుసు, సినిమాలకు తెలుసు, ఇక్కడ ఇప్పుడు ఎవరికి తెలుసు నాటకాలు? అవును, ఎవరు 30 ఏళ్ళు నేను నాటక రంగంలో ఉండి 2500 సార్లు తమిళనాటుగా వచ్చా. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే నేను గొప్పదాన్నని కాదు, డైరెక్టర్లు వీరులు అందరూ గౌరవంగా చూశారు స్టేజ్ ఆర్టిస్ట్గా. నేను అవన్నీ ప్రతి ఇంటర్వ్యూలు ఎందుకంటే నాకు సహాయం చేసే అర్హత ఉంది అనుకోవాలి ఎవరైనా అని నా ఉద్దేశం. ఒక ఆర్టిస్ట్ని ఆత్మహత్య చేసుకుని తర్వాత కాంతారావు గారు లాంటి గొప్ప నటుడిగా క్యాన్సర్ వచ్చి పోయాక 3 లక్షలు ఇచ్చారట మా వాడు, ఆయన బతుకుండగా ఇస్తే అవును ఆయనకి మానసిక ధైర్యం వస్తుంది. అంటే మా అసోసియేషన్ నుంచి మీకు ఎంత వచ్చిన ఎంతవరకు వచ్చిన డబ్బులు నెల నెలకి వస్తుందా? నెల నెలకి కొంత 6000 వేసేవారు నాకు. చిరంజీవి గారే కట్టారు మెంబర్షిప్. నేను అవును చిరంజీవి గారు కట్టారు మా అసోసియేషన్ మెంబర్షిప్. అవును నేను మెంబర్ని కాదు, 1 లక్ష రూపాయలు ఉంటే దేనికన్నా వస్తాయి నేను కట్టలే. ఓకే, నాకంత పెద్ద నమ్మకం కూడా లేదు. మా విన్నాను కొంతమందికి ఇప్పటికి వస్తున్నాయి అమౌంట్ బాగా నెలకి 6000. ఇప్పుడు జనవరి డిసెంబర్ వరకు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు రావట్లే. మరి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పరు తీయరు. వాళ్ళు వేసినప్పుడల్లా నా సెల్కి వచ్చేది. నేను ఎవరి ఫోన్ నెంబర్ నా దగ్గర లేవు, నాకు మెడికల్ కార్డు ఇవ్వలేదు. ఈ మధ్య ఇబ్బందిగా ఉండి ఫోన్లే. ఒక ఆవిడ వాళ్ళకి నాకేంటంటే ఒక ఆవిడ వచ్చి ఆపరేషన్కి హోల్స్ ఉన్నాయి నా కార్లో, ఆపరేషన్ చేస్తే 6 లక్షలు అవుతాయి, మేము ఒక హాస్పిటల్లో చేర్పిస్తాం, 2 లక్షలు మా తరఫున ఇస్తాం, మిగతా డబ్బు మీరే పెట్టుకోవాలి. నాకు లాస్ట్ గారి శివలింగ్ ఉంది 5 సెంట్స్ ప్రమాదం అమ్మ మీ వయసుకి, మీరు ఆపరేషన్ పనికిరాదు మీరు చేయించుకోవద్దని చెప్పారు. ఓకే, ఆ మాట నేను చేయించుకోవాలని చెప్పా. మేము చేర్పించిన హాస్పిటల్లో చేరి మీరు ఆపరేషన్ చేయించుకుంటేనే మీతో మాట్లాడేది నేను, లేకపోతే మీరు నాకు ఫోన్ చేయదు, మీకు నాకు సంబంధం లేదు అనేసి. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తాను, ఎందుకంటే గతంలో మీకు హెల్ప్ చేశాడు కాబట్టి. సో తను ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సో తనకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? అయ్యో అంత బిజీగా ఉన్నా ఆయన, నా గురించి తెలుస్తుందా? తెలిస్తే ఆయన నిజంగా మా రాజకీయాల్లో దిగినా ఆయన మనసు మాత్రం మారదు ఆర్టిస్టుల పట్ల. సుస్వాగతంలో ఆయన కాంబినేషన్లో ఒక డైలాగ్ చేశారు, అప్పుడు స్టేజీలో నాకున్న పేరు ఆయన విని నాకు ఎంత గౌరవం ఇచ్చారో చెప్పలేను. ఆయనకు సీటు దులిపి
నాకు దగ్గు వస్తుంటే ఆయన మూత తీసిచ్చారు. ఎవరన్నా అదే ఎప్పుడా నీళ్ళంటే ఇస్తారు కదా, ఆయన బాటిల్ తీసి కిళ్ళే బాటిల్ బాటిల్ తీసి మూత తీసి తాగలను మానేచ్చారు. అప్పటి తర్వాత గబ్బర్ సింగ్ అప్పుడు చూసి జీబులో నుంచి దూకి అవునవును చెప్పారు, అన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు గ్రేట్, అసలు ఆయన ఇప్పుడు చాలా గ్రేట్. ఇప్పుడు కూడా మారిపోకుండా ఆ పవన్ కళ్యాణ్ గారు గానే ఉంటారని నేను బాగా నమ్ముకుంటున్నాను. మారు రాజకీయాల్లో చేరినా మారు, మారకూడదని నా కోరిక. ఆయన తెలిస్తే నేను ఇంత దుఃఖంలో ఉన్నానని, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరని నాకు బాగా నమ్మకం. ఆయన తెలిసే అవకాశాలు లేవు, ఆయన బిజీగా ఉన్నారు. అంటే చెప్పలేము తెలిసే అవకాశాలు లేవు అంటే చెప్పలేము. ఒక వీడియోలు చూసే వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడతారు అందరు, చెప్పరు. ఆయన ఆయనగా అంత బిజీగా ఉన్నాయని ఈ వీడియోలు చూస్తారా. ఓకే, ఆ మెగా ఇంటి నుంచి కూడా మెగా మెయిన్ అల్లుడు సాయి ధర్మ తేజ్ కూడా మీకు ఒక 1 lakh ఇచ్చాడంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఆయన 2 ఏళ్ల కింద చెప్పారమ్మా, మా అమ్మాయికి బాగాలేదు, ఇప్పుడు బాగాలేదని తెలిసి ఒకరు చేత కబులు పెట్టారు. నేను ఆవిడకి జీవితాంతం లోటు లేకుండా ఉండేలాగా ఏదో మార్గం చూస్తాను, ఆవిడకి నేను సాయం చేస్తానని చెప్పండి అమ్మకి అని కబులు పెట్టారు. నాతో కూడా మాట్లాడారు ఫోన్లో, మీకేం పర్లేదమ్మా ధైర్యంగా ఉండండి. ఆ తర్వాత వారికి యాక్సిడెంట్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మాట తప్ప మీకు మాట ఇచ్చానమ్మా. అంటే మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని చేశారు. అందుకే నేను వారి మంచితనాలు, నాకు పర్సనల్గా సాయి తేజ గారితో పరిచయం లేదు, నేను వారితో యాక్ట్ చేయలేదు. మామూలుగా ఈ టీవీలో అక్కడ ఎలా చూసారో తెలియదు. అంటే మెయిన్ అల్లుడు కదా, ఆ బుద్ధులు ఏమైనా వచ్చినాయి అనుకోవచ్చా? అలా వాళ్ళ మేనమా గారి బుద్ధులు అని అనుకోను నేను. స్వతహాగా ఆయన మంచి కుటుంబంలో పుట్టారు, అందరిని చూస్తున్నారు మామయ్యని వాళ్ళని. ఆయనకే స్వతహాగా మంచి మనసు పోయారు. ఆ మామయ్య మంచి వారు, అందరు హెల్ప్ చేస్తారు నేను చేద్దామని కాకుండా ఆయనే స్వతహాగా మంచి మనసుతో హెల్పింగ్ నేచర్ ఉంది. కొంతమంది అలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రపంచం. అంటే ఓకే, మీరు ఇంత చేశారు, నేను మాట ఇచ్చాను తప్పకూడదు, ఆవిడకి హెల్ప్ చేస్తాను, పాపం అంత బాధపడుతున్నాను గుర్తు పెట్టుకొని చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎవరు చేస్తారు? చాలా మంది చెప్పారు మేము చేస్తాం మేము చేస్తాం, ఎవరు చేయలే. చేస్తానని చెప్పడం మాత్రం చాలా మంది చెప్పారు, కానీ చేసి మాతో చూపించింది సాయి ధర్మ తేజ్ అని చెప్పి అంటూ ఆయన చేశారు. ఓకే రైట్ అమ్మా, అంటే ఈ స్థాయికి వచ్చారు, మీ లైఫ్ లో ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులు ఎదుర్కొని ఈ సిచ్యువేషన్ లో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఇంకా ఏదైనా చేయాలి ఈ జీవితంలో, ఇంకా ఇంకొన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నాయి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమి లేవండి, నేను చేస్తున్నా. మా అమ్మాయి నాయన సాయి తేజ గారు వచ్చి ఉంటే, బాబు నాకు డబ్బులు వద్దు, మా అమ్మాయి కాలు బాబు చేయించండి, ఆడపిల్ల సాయి ధర్మ తేజ్ వస్తుంటే నాకు అమ్మాయి కాలు తెప్పించి పెట్టండి బాబు, అది నడిస్తే చాలు, నాకేమన్నా వస్తే అమ్మాయి ఏమవుతుంది అని అడగాలనుంది నాకెవరినైనా. ఆయన రాలేదు కాబట్టి థ్యాంక్స్ అండి. అది కూడా నాకు నేను ఎవరినో పంపించారు నాకు తెలీదు వచ్చేదాకా, లేకపోతే నేను ఇంకా వారి గురించి ఇంకొంచెం బాగా మాట్లాడి ఉండేదాన్ని. నాకేం మాట్లాడాలో తోచల. ఒక పక్క సాయి తేజ గారు ఇంత గుర్తు పెట్టుకుని నడత చేశారు, ఒకసారి రామ్ చరణ్ గారికి చెప్పండి, ఆయన అయితే ఇంకొంచెం పెద్ద సాయం చేస్తారేమో, బాగుంటుందో లేదో కానీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి అని చెప్తాం. సాయి తేజ గారిని అనుకున్నా, వారు రాలేదు, వీడియో కాల్లో మాట్లాడారు. మాట్లాడారా వీడియో కాల్లో? వీడియో కాల్లో మాట్లాడారు. ఏమన్నారు? అమ్మా మీరు థ్యాంక్స్ అండి, ఇదంటే అమ్మా మీరు బాధపడద్దు, మీకేం పర్వాలేదు, మేమందరం ఉన్నాం, వస్తా అని చెప్పిండు. ఎప్పుడైనా
వస్తా అని చెప్పి చెప్పిందా? వస్తానని చెప్పలేదు కానీ మేము ఉన్నామా చూస్తాం, మీరు ఏం బాధపడకండి, మీరు ఎట్లా బాధపడితే నాకు బాధగా ఉంది, ఏడవది ఏడ్చేసాను నేను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము ఆయన పంపించేటప్పటికి ఇంకా ఎవరు మనకు సహాయం చేయరు, ఎట్లా తెచ్చుకోవాలి, ఏం తాగాల, కాళ్ళు లేవు, ఏదైనా తెచ్చుకొని తాగాలన్నా కానీ చచ్చిపోవటం తప్ప మనకు ఇంకో దారి లేదని ఏడుచుకుంటూ ఉన్నాం మేము. ఆ టైంలో ఆయన పంపించారు, చాలా సంతోషం అంటారు, చాలా ప్రాణం పెట్టి పెట్టారు కొద్ది రోజులు. ఓకే.